హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ సమస్య ఎలా డయాగ్నోస్ చేయాలి, డయాగ్నోస్ చేశాక ఏ స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్లో డాక్టర్ కల్పనతో మాట్లాడచ్చు. నమస్తే మ్యామ్. హాయ్ మ్యామ్. అసలు ఇన్ఫెక్షన్స్ని ఎలా గుర్తించాలి, ఇవి ఎంతవరకు డేంజరస్ అంటారు? ఎస్, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని గుర్తించలేము. ఒకవేళ ఇన్ కేస్ పెయిన్ వచ్చిన తర్వాత కూడా పేషెంట్స్కి ఉండే పెద్ద అపోహ ఏంటంటే టాబ్లెట్ ఇవ్వండి, లేకపోతే ఏదైనా మౌత్ వాష్ ఇవ్వండి, ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి అనే క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేషెంట్స్ అందరూ డిజిటల్లీ కనెక్ట్ అవుతున్నారు. దట్స్ వెరీ గుడ్. డిజిటల్లీ కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ప్రాబ్లం ఎక్కడుంది, ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు కొంచెం వెయిట్ చేయొచ్చా, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా అనేది క్లారిఫికేషన్ అయితే వస్తుంది. కానీ ట్రీట్మెంట్ పోస్ట్పోన్ చేయడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం ఉండదు. రెండోది, డెంటల్లో మూడు సమస్యలు ఉంటాయండి. ఒకటి, డెంటల్లో ఉండే ఏ ప్రాబ్లం అయినా, చిగుళ్ళకి సంబంధించింది కానీ, పళ్ళకి సంబంధించింది కానీ, ఆఖరికి అది నోటి క్యాన్సర్ అయినప్పుడు కానీ నొప్పి కనిపించకపోవడం అనేది పెద్ద ప్యాథెటిక్ విషయం, అది డేంజరస్ విషయం కూడా. రెండోది, డెంటల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకే ఒక స్పాట్తోనో ఒక ఏరియాతోనో ఆగవవి. ఒకసారి స్టార్ట్ అవ్వకుండానే ఉండాలి. ఒకసారి స్టార్ట్ అయిందంటే మిగతా భాగాలకి పాకే అవకాశం 100%. ఉంటుంది. మూడోది, ట్రీట్మెంట్ లేట్ చేసే కొద్దీ ఏంటంటే ఇన్ఫెక్షన్ పళ్ళ వరకు, నోటి వరకు, చిగుళ్ళ వరకే పరిమితమై ఉండకుండా అది కడుపులోకి వెళ్ళే అవకాశం కూడా 100% ఉంటుంది. మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, రక్తం ద్వారా. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కొన్ని కడుపులోకి వెళ్ళేది మామూలుగా ఉంటుందా, గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది, లంగ్స్, లివర్, కిడ్నీ లాంటి మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి నోటి ఇన్ఫెక్షన్స్ని ఎక్కువ కాలం నోట్లో పెట్టుకోవడం అత్యంత ప్రమాదకరం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి రావాలి. ఇంకా డౌట్స్ డాక్టర్ల మీద కూడా డౌట్స్ ఉంటే నెట్ ఉంది, చక్కగా అందులో చదువుకోవడం వల్ల మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయని ఫస్ట్ మనకు అర్థమవుతుంది. తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, విజయవాడ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం, నా ఏజ్ వచ్చేసి 31 మేడం. ఓకే. నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ సైనస్ ఆపరేషన్ జరిగిందండి. రైట్. ఆ తర్వాత నుంచి హెయిర్ ఫాల్ అవుంది మేడం బాగా. ఓకే. ఆల్మోస్ట్ ఒక 55% వరకు బాయిలెట్ వచ్చేసింది. రైట్. ఓకే. అయితే బయోటిన్ టాబ్లెట్లు వేసుకున్నా మేడం, అంత రిజల్ట్ ఏమి అనిపించలేదండి. రైట్. ఓకే. దీనికి ఏమైనా టాబ్లెట్లు కానీ మళ్ళీ రీగ్రోత్ అయ్యే అవకాశం ఉందంటారండి? యా ఉంటుందండి, డెఫినెట్గా. గుడ్ క్వశ్చన్, బాగా అడిగారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు జరిగిన చిన్న సైనస్ ఆపరేషన్కి ఆ హెయిర్ ఫాల్కి పెద్ద సంబంధం ఏమి ఉండదు. ఎందుకంటే అది మేజర్ సర్జరీ కాదు, దాంట్లో క్రానిక్గా మీరు బెడ్ మీద ఉండేది ఏముండదు, మేజర్ బ్లడ్ లాస్ లాంటిది ఏముండదు ఎనిమిక్ అవ్వడానికి, అంత న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఏమి లేదు. రెండోది, బట్టతల వస్తుందంటే వంశపారంపర్యంగా జెనెటికల్లీ ఉండొచ్చు, లేదా హార్మోనల్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. మూడోది, బయోటిన్ టాబ్లెట్లు ఒకటి వాడడం వల్ల మనకి హెయిర్ రీగ్రో అవ్వడం కానీ హెయిర్ ఫాల్ తగ్గిపోవడం వల్ల కానీ జరగదు ఎప్పుడు కూడా. అది ఒక రకమైన సబ్స్టిట్యూషన్ మాత్రమే. ఇప్పుడు ఇనీషియల్లీ మనకి బయోటిన్ ఒక్కటే డిఫిషియన్సీ ఉంది, మిగతా అన్ని మనం ప్రాపర్గా ఉన్నది అనుకుంటే బయోటిన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది బై డిఫాల్ట్, కళ్ళు మూసుకుంటే ఆగిపోతుంది. అలా కాకుండా ఇంకా వేరే అదర్ ఫ్యాక్టర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, సర్క్యులేషన్ తగ్గడం కానీ, హైడ్రేషన్ తగ్గడం కానీ, లోపల ఉండే హెయిర్ ఫాలికల్స్, కుదుళ్ళు అంటాం చూడండి, అవి చచ్చుబడిపోవడం కానీ, మళ్ళీ హార్మోనల్ ఎఫెక్ట్ ఎక్కువ జుట్టు మీద ఉండడం కానీ, న్యూట్రిషన్ బయోటిన్ కాకుండా మిగతావి ఏమైనా ఎనిమియా కానీ, ఐరన్ డిఫిషియన్సీ కానీ, B12 డిఫిషియన్సీ కానీ, జింక్ డిఫిషియన్సీ కానీ, ప్రోటీన్ డిఫిషియన్సీ కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గదు, పైగా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు చేయవలసిన తప్పు, ప్రతి ఒక్కళ్ళు కూడా హెయిర్ ఫాల్ విషయంలో చేసే తప్పు ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టిట్యూట్ తీసుకుని దానివల్ల ఫలితం రావాలి అనుకుంటారు. గ్యాస్ కొంతమందికి జరుగుతుంది, జరగదు అని నేను చెప్పట్లేదు. అది 2-3 నెలలు ట్రై చేయాలి. 3 నెలల లోపల మనకి రిజల్ట్ రాకపోతే క్లినికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, వెరీ సింపుల్ ట్రీట్మెంట్స్. PRP ట్రీట్మెంట్స్ ఉంటాయి, స్టెమ్ సెల్ థెరపీ ఉంటుంది, మళ్ళీ డర్మా రోలర్ అని సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే ఉంటాయి, లో లెవెల్ లేజర్ థెరపీ అని ఉంటుంది, ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే మీ స్కాల్ప్ అనాలిసిస్ని బట్టి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, సర్క్యులేషనా, లేదా డాండ్రఫ్ ఉందా, లేకపోతే హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయా, DHT అనే హార్మోన్ ప్రభావం ఎక్కువ ఉందా, ప్రోటీన్ తక్కువైందా, వీటిని మేము ఐడెంటిఫై చేస్తాము. చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, మళ్ళీ రీగ్రోత్ కూడా 100% వస్తుంది. అదే బాల్డ్నెస్ ఉంటే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, 100కి 100% రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్. అది ఇది 100% పర్మనెంట్ ట్రీట్మెంటు. దీని ఇది చేసుకోవడం వల్ల ఎక్కడ మీరు పర్మనెంట్గా లైఫ్ అంతా మందులు వాడాల్సింది ఏం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మీరు ఈజీగా ఎఫర్ట్ చేసేది కూడా చాలా సింపుల్గా చేయగలుగుతున్నాం. ఓన్లీ 1 డే ట్రీట్మెంట్. పొద్దున్న జుట్టు లేకుండా వస్తే సాయంత్రం జుట్టుతో మీరు ఇంటికి వెళ్ళచ్చు.
స్క్రీన్ నెంబర్ కనపడుతుంది కదా సార్, 0404142000. విజయవాడలో 4 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ స్కిన్ అండ్ హెయిర్కి. ఒకసారి ఏదైనా ఒక బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారు. నేను చెప్తాను, ఐ అష్యూర్ యూ మాకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. క్లయింట్ వెనక అతని ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక 2 మంత్స్ ట్రై చేయండి. ఇంకా మీరు ఎప్పుడు కూడా మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఆపరు, హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయి మీరు కంఫర్టబుల్ జోన్లోకి వస్తారు. ఓకే, చాలామందికి చిగుళ్ళ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుందండి, తర్వాత పళ్ళు లూజ్ అయి ఊడిపోతాం జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుందంటారు? అవును, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్లే పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతాయి తప్ప, మనకు వయసు పెరిగిందనో, షుగర్ వచ్చిందనో, బీపీ వచ్చిందనో, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయనో, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందనో పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవు ఎప్పుడు కూడా. ఏవైతే పళ్ళు మనకి నోట్లో పుట్టుకతో వస్తాయో అవి లైఫ్ టైం ఉండడానికే వస్తాయి తప్ప మధ్యలో ఏజింగ్ వల్ల ఊడిపోయే అవకాశం లేదు. పళ్ళు ఎవరికైనా లూజ్ అయిపోతున్నాయి పడిపోతున్నాయి అంటే డెఫినెట్గా బై డీఫాల్ట్ వాళ్ళకి చిగుళ్ళు జబ్బు ఉంది అని అర్థం. అదేం లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ మీకు యాక్సిడెంట్స్ అవ్వడమే తప్ప వేరే అవకాశం ఉండదు. చిగుళ్ళ జబ్బుల్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, ఎందుకంటే చిగుళ్ళ జబ్బుల్లో పెయిన్ ఉండదు. సో ఎవరికైనా కూడా కానీ సింప్టమ్స్ కనపడతాయి. చాలామంది బ్లీడింగ్ గమ్స్ కంప్లైంట్ చేస్తారు, బ్రష్ చేస్తే నెత్తురు వస్తుందంటారు, చిగురు కిందకి వెళ్ళిపోయింది అంటారు, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చి ఫుడ్ ఎక్కువ ఇరుక్కుపోతున్నాయి అంటారు, పళ్ళు నొప్పి లేకుండానే ఒకటి లేదా రెండు పళ్ళు లూజ్ అయ్యాయి అంటారు. అలాంటి కంప్లైంట్స్ ఎప్పుడు కనిపించినా మీరు ఇమ్మీడియట్గా అశ్రద్ధ చేయించుకోకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే జరిగే మంచి ఏంటి, ఒకటి ఇన్ఫెక్షన్ వెంటనే ఆగిపోతుంది, కడుపులోకి వెళ్ళదు, మిగతా భాగాలకు సోకకుండా ఆపచ్చు. రెండోది, మన సొంత పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఆపుకోవచ్చు. మనం ఆర్టిఫిషియల్ పళ్ళ మీద కానీ మళ్ళీ ఇతర డెంటల్ ట్రీట్మెంట్స్ మీద కానీ డిపెండ్ అవ్వకర్లేదు. ఎప్పుడు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనకుండే సొంత పళ్ళని మనం మ్యాక్సిమం కాపాడుకునే ప్రయత్నం చేస్తే మన సొంత పళ్ళు ఇచ్చే కంఫర్ట్స్ ఏదీ ఇవ్వలేదు. సో వీలైనంత వరకు చిగురుల్లో ఇన్ఫెక్షన్ కనిపిస్తే ట్రీట్మెంట్ చేయించుకోండి. చిగురు జబ్బు ఉంది అని డాక్టర్ గారు డయాగ్నోస్ చేస్తే మళ్ళీ అశ్రద్ధ చేయడం కానీ, మందులు వాడడం కానీ, మౌత్ వాష్లు చేయడం కానీ చేయొద్దు. డిజిటల్ కన్సల్టేషన్లో పేషెంట్లు అందరూ అదే అడుగుతున్నారు నన్ను. సేఫ్గా ఉన్నాయి పార్థ క్లినిక్స్ అన్నీ కూడా. మేము ఉంటున్నాం పర్సనల్లీ పొద్దున్నీ రాత్రి వరకు. అక్కడ కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నా, కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నా మేము ఉండలేం కదా పర్సనల్గా, మేము ట్రీట్మెంట్ చేయలేం కదా. సో మాకోసం మేమన్నా తను శానిటైజ్ చేసుకుంటాం, పేషెంట్స్ని కూడా చాలా సేఫ్గా ఉంచుతున్నాం. మీరు సేఫ్గా మా క్లినిక్కి రాగలిగితే చాలు, ఏ ట్రీట్మెంట్ అన్నా, చిగుళ్ళ ట్రీట్మెంట్ అన్నా ఏదన్నా కూడా 1 or 2 sittings చేసేస్తాం. మీరు పెద్దగా క్లినిక్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆలస్యం చేసే కొద్దీ జబ్బు పెరుగుతా తప్ప తరిగే అవకాశమే లేదు. దానివల్ల నష్టం, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో, కట్ అయిపోయిందండి కాల్. చాలామంది టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా? ఎస్, పళ్ళ సెట్లు వాడేవాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు, పళ్ళు పూర్తిగా లూజ్ అయిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్స్లో పళ్ళు గట్టి పళ్ళుతో దెబ్బలు తగిలిన వాళ్ళకి ఉండే భయం ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఉండాలి అని కొంతమంది భయపడితే, ఆల్రెడీ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు పెట్టుకుని చాలా కష్టాలు ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం పళ్ళకుండే వాల్యూ ఏంటి, పళ్ళు మనం రోజు చేసే పనులేంటి, ఒకటి మనం తినడం మేజర్ ఇష్యూ. తినడం అనేది కంప్లీట్ మన లైఫ్ స్టైల్, అది న్యూట్రిషన్ కాదు, బలం కాదు, ఆరోగ్యం కాదు, శక్తి కాదు, జుట్టు కాదు, స్కిన్ కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అది కంప్లీట్గా మనం తీసుకునే ఆహారం మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుని బలంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా ఉండాలన్నా, పొడవాటి జుట్టు ఉండాలన్నా, ఏం చేయాలన్నా మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, దానికి కావాల్సింది టీత్ ఉండాలి. టీత్ని చిన్న చిన్న సమస్యలు లేకుండా ఉంటే మన టీత్ లైఫ్ టైం కాపాడుకోవచ్చు. రెండోది స్పీచ్, మనం ప్రాపర్గా మాట్లాడాలి అంటే కూడా నోట్లో పళ్ళు ఉండాలి. మూడోది మన ఫేషియల్ మజిల్స్, బ్యూటీ, మన మొహం మీద తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా వీలైనంత ఎక్కువ సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చినా, 65 సంవత్సరాలు వచ్చినా కొంచెం అపీరెంట్గా కనిపించాలి అంటే నోట్లో ఉండాల్సిన అన్ని పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే ముడతలు అనేవి చాలా లేట్గా వస్తే సాగింగ్ అనేది చాలా వరకు పోస్ట్పోన్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫంక్షన్స్ మన జీవన విధానానికి దగ్గరగా ఉండేవి. దురదృష్టవశాత్తు మనకు పళ్ళు పోతే మనం ఆర్టిఫిషియల్ పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళు మీద డిపెండ్ అయ్యేవాళ్ళం ఒకప్పుడు. ఏ ఫంక్షన్స్ కూడా, ఈ ఫంక్షన్స్ ఏవైతే నేను చెప్తున్నానో అవన్నీ కూడా తీసి పెట్టుకునే పళ్ళు ఫుల్ఫిల్ చేయలేవు. సరిగా మాట్లాడలేరు, సరిగా తినలేరు. ఆ తీసి పెట్టుకునే పళ్ళ వల్ల మొహం మీద తొందరగా ముడతలు వస్తే, మరింత తొందరగా ముడతలు వస్తే, మరింత తొందరగా సాగింగ్ వస్తుంది. మీరున్న వయసుకైనా 10 సంవత్సరాలు పెద్దగా కనపడతారు. ఈరోజు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైనా 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు పళ్ళు లేక, తినలేక, అసలు ఒక్క పన్ను కూడా లేకుండా బాధపడే వాళ్ళకి పై దవడలో కింద దవడలో కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. హ్యాపీగా తినొచ్చు, అవి ఫిక్స్డ్ ఉంటాయి,
బట్ మీరు ఏది కావాలంటే అది తినచ్చు. అవి బొమ్మల్లా ఉండడం కాదు, కంఫర్టబుల్గా ఉంటాయి. అసలు వెంటనే పేషెంట్కి 2 నెలల్లోనే చాలా కంఫర్ట్స్ వస్తాయి. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, స్పీచ్ ఇంప్రూవ్ అవుతుంది, అపీరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా నలుగురిలోకి వెళ్ళలేక తినలేక బాధపడే వాళ్ళందరూ కూడా చాలా కంఫర్టబుల్గా తినచ్చు. సో ఎవరైనా టీత్ లేకుండా మీ పేరెంట్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ బాధపడుతుంటే, ఇప్పటికీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదంటే రీచ్ కావట్లేదు, మేము ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా అలా ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అవ్వమని చెప్పండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్ట్ ఆఫ్ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేసేది. ఒక్కసారి కలిసి మాతో మాట్లాడడం వల్ల మీకు చాలా క్లారిటీ వస్తుంది, మేము కేసెస్ చేసి చూడటం వల్ల కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ మేము చేయగలుగుతున్నాం. దట్ ఈస్ అవర్ ఫీడ్బ్యాక్. డాక్టర్, బీపీ షుగర్ గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పళ్ళు త్వరగా ఊడిపోవడం జరుగుతుందా? నేను అలా అందరూ అనుకుంటారు. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఎవరికి నోట్లో పళ్ళు ఉండకూడదు, లేకపోతే ఏమైనా స్టంట్స్ పడి సర్జరీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి పళ్ళు ఉండకూడదు, బీపీ ఉండేవాళ్ళకి పళ్ళు ఉండకూడదు. ఎస్, ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇలాంటి బీపీ కానీ డయాబెటీస్ కానీ ఉండే వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఉంటుంది, డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మార్పు ఉండదని. ఈ రోజుకి ఇవాళ కూడా ఈ రోజు పొద్దున కూడా పేషెంట్లు ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు, నాకు షుగర్ ఉంది మేడం, నాకు మార్పు పడుతుందా, అసలు వద్దు ట్రీట్మెంట్ చేసుకోను, ఇన్నాళ్ళు ఉన్నాను, పేషెంట్ ఏజ్ కేవలం 50 సంవత్సరాలు కానీ కేవలం భయము షుగర్ ఉంటే మానదు అని ఒకే ఒక ఆలోచనతో మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎలాంటి మేజర్ కాంప్లికేషన్స్కి దారితీస్తుందో, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేసినా అలానే ఉంటుంది. రెండోది, మనం టీత్ లేకుండా అసలు ఉండలేమండి, అది పోయిన వాళ్ళకే అది దాని వాల్యూ అనేది తెలుస్తుంది. మాట్లాడలేకుండా ఉండలేము, తినలేకుండా ఉండలేము. సో షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్స్ చేయొచ్చు. పార్థరెంటర్లో స్పెషలిస్టులు ఉంటారు. సో మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి, మీరు వాడే మందులను బట్టి, మీ షుగర్ లెవెల్స్ని బట్టి, లేకపోతే బ్లడ్ థిన్నర్స్లో ఉన్నారా, రీసెంట్గా ఎప్పుడు సర్జరీస్ జరిగాయి, మీకు ఎంత ఏజ్ ఉంది, మీకు ఎంత బ్లీడింగ్ టైం ఉంది, ఎంత క్లాటింగ్ టైం ఉంది, మీరు ఏ మందులు వాడుతున్నారు, ఇలా ప్రతిదీ మీ ఫిజికల్ హెల్త్ని బట్టి డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ విధానాన్ని మార్చి చేస్తాం. తప్ప ఈరోజు ఏ ట్రీట్మెంట్ చేయలేము, పళ్ళు పెట్టలేము, లేదా ఖచ్చితంగా పళ్ళు ఊడిపోవాలి అనే కండిషన్స్ లేవు. ఇన్ కేస్ షుగర్ పేషెంట్కి బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి, రోజు రక్తం వస్తుంది, పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయి, చిన్న చిగురు జబ్బు ట్రీట్మెంట్ చేయించుకోండి. షుగర్ ఉన్నా కూడా మీకు పళ్ళు ఊడిపోయే అవకాశం ఉండదు. చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల తొందరగా షుగర్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. జనరల్గా మెడికల్లో కానీ డెంటల్లో కానీ ఏ ట్రీట్మెంట్లో ఉండేనా సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, 60-65% మాత్రమే ఉంటుంది. పాత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో 90-95% సక్సెస్ రేట్ ఇస్తున్నాం మేము, చూస్తున్నాము. దానికి మెయిన్ రీజన్ ఏంటి, ఒకటి సూపర్ స్పెషలిస్టులు, వెరీ వెల్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సూపర్ స్పెషలిస్టులు. రెండు, ట్రీట్మెంట్ టైంని మినిమైజ్ చేసి చేయడము, అంటే వెంట వెంటనే దేని తర్వాత ఏం చేయాలి అనేది గైడెన్స్ ఉండడము. మూడోది శానిటైజేషన్, స్టెరిలైజేషన్ని 100% పాటించడము. నాలుగోది రెస్పాన్సిబిలిటీ, ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో పార్థాలో కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంతే పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో ఫాలోఅప్స్ చేసుకుని కేసు సక్సెస్ చేసుకుంటారు. ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది అంటే ఎక్కువ పేషెంట్ని చూడటం కాదండి, ఎక్కువ పేషెంట్లని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం, పేషెంట్ సాటిస్ఫాక్షన్ని రిసీవ్ చేసుకోవడమే పార్ట్ ఆఫ్ మెయిన్ మోటో ఉంటుంది. సో అందరూ భయపడాల్సిన అవసరం లేదు, అనవసరంగా మిత్స్కి వెళ్ళొద్దు. అలా ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000, ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మేము అందరం డిజిటల్ కన్సల్టేషన్లో అవైలబుల్గా ఉన్నాము. అదే నెంబర్లో నేను కూడా డే మొత్తం మీకు అవైలబుల్గా ఉంటాను. అలాగే www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది, దాంట్లో లాగిన్ అయ్యి మా డాక్టర్స్తో మాట్లాడచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉండగా మన నోట్లో జబ్బులు పెట్టుకునో, తినలేక బాధపడుతునో, మొహం మీద ముడతలు వచ్చేసో, జుట్టు ఊడిపోతునో బాధపడాల్సిన అవసరం లేదు. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చి డాక్టర్ గారితో మాట్లాడితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీరు కన్విన్స్ అవ్వచ్చు, లేదా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళచ్చు. అన్నీ కోరిలేట్ చేసుకుంటే బెస్ట్ ట్రీట్మెంట్ కానీ, బెస్ట్ పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ కానీ, బెస్ట్ చేసే పద్ధతి మా దగ్గర ఉంది కాబట్టి మేము అంత సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాం. ఓకే, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనగానే చాలా పెయిన్గా ఉంటుందేమో, అది పర్మనెంట్గా ఉంటుందో లేదో అనేది చాలామంది డౌట్. దానికి మీరు ఏం చెప్తారు? లేదండి, చాలా సింపుల్ ట్రీట్మెంట్, చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. ఎవరికైనా నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు ఇస్తాము అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, కాన్ఫిడెంట్గా చేస్తున్నాము. 1-2 సిట్టింగ్స్లో మీరు పొద్దున్న వస్తే మరుసటి రోజు సాయంత్రానికల్లా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము అని కాన్ఫిడెంట్గా చేస్తున్నాము. కేవలం 2 సిట్టింగ్స్లో ఎవరికైనా నమిలి తినడానికి పళ్ళు పెట్టగలుగుతున్నాము. ఇంత అడ్వాన్స్డ్గా, ఇంత స్పీడ్గా చేయగలుగుతున్నామంటే దానికి కారణం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీయే.
అస్సలు పెయిన్ఫుల్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఒక రూట్ కెనాల్ చేయడానికి కూడా ఎక్కువ టైము ఎక్కువ పెయిన్ ఉంటుందేమో, ఇంప్లాంట్ పెట్టడానికి దానికన్నా తక్కువ టైంలో దానికన్నా చాలా తక్కువ పెయిన్తోని మనం చేసేయచ్చు. జస్ట్ లోకల్ ఎనస్థీషియా, ఒక పన్ను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎలా లోకల్ ఎనస్థీషియా ఇస్తామో ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కూడా అలాగే లోకల్ ఎనస్థీషియా ఇచ్చి కేవలం 2 నుంచి 3 నిమిషాల లోపల ఇంప్లాంట్ ఇన్సర్షన్ అయిపోతుంది, మెజర్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ డే సాయంత్రం మీరు వచ్చేసరికి మీ పన్ను మీకు రెడీగా ఉంటుంది. ఇంత ఫాస్ట్గా చేయగలుగుతాం. ఎస్, ఇంప్లాంట్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్తో పెట్టిన పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు, పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. అంటే మీకు అసలు ఫెయిల్యూర్సే ఉండవా? మీరు పెట్టిన కేసులు అన్నీ 100% మీకు సక్సెస్ వస్తుంది అని అడిగితే అలా ఎవరు చెప్పినా కూడా అబద్ధం, అలా ఉండదు. ఎస్, 90-95% సక్సెస్ చూస్తున్నాం. 5% చిన్న చిన్న కాంప్లికేషన్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ రావు, కాంప్లికేషన్స్ మాత్రమే వస్తాయి. కాంప్లికేషన్స్ అంటే 1 లేదా 2 ఇంప్లాంట్స్ లూజ్ అవ్వచ్చు ఎప్పుడైనా కూడా. వాటిని తీసి పక్కన పెట్టి ఒక 3 మంత్స్ వెయిట్ చేసి సెకండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేసి దాన్ని కూడా సక్సెస్ చేయగలదు పార్తా. అందుకంటే మ్యాక్సిమం ఫెయిల్యూర్ కేసెస్ని, ఎక్కడా చేయలేని కేసెస్ని, కాంప్లికేటెడ్ కేసెస్ని హ్యాండిల్ చేయడం వల్లే మాకు ఈ మోస్ట్ ఎక్స్పీరియన్స్. రెండోది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, వాడే టెక్నాలజీ హైయర్ అండ్ టెక్నాలజీ కాబట్టి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేస్తున్నారు కాబట్టి ఈ సక్సెస్ రేట్ అనేది. సో భయపడద్దు, ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు అలా సునాయాసంగా పెట్టే అవకాశం 100కి 100% ఉంది. ఓకే, క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది ఎలా పాసిబుల్ అవుతుందండి? అది ఎంతవరకు రిజల్ట్ ఉంటుంది అసలు? 100% రిజల్ట్ ఉంటుంది. జనరల్గా క్లిప్స్ ఎప్పుడు పెడతాం మనం? ఎత్తు పళ్ళు, బంకర్ పళ్ళు, సందు పళ్ళు, దొంతు పళ్ళు, పళ్ళు సరిగా అలైన్ కాకపోవడము, సరిగా వరుసలో ఉండలేకపోవడము, ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉంటే క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకుంటాము. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసుకోవాలి ఉన్నప్పటికీ కూడా క్లిప్పుల ట్రీట్మెంట్ మీద ఉండే భయంతో ఎలైనర్స్కి అనేది వెళ్తారు. ఎలైనర్స్ అనేది క్లిప్పుల కన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్. క్లిప్పులు అంటే నోట్లో అతికించి చేస్తాము. ఎలైనర్ అంటే జస్ట్ తీసి పెట్టుకునే ఒక సన్న ట్రేని మనం వేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళుని కరెక్ట్ అయిపోతాయి. క్లిప్పులకి ఏజ్ లిమిట్ ఉండదు, ఎవరికైనా మనం చేయొచ్చు. టీనేజ్లో వాళ్ళకి చేయొచ్చు, పెద్ద 30 ఏళ్ళలో చేయొచ్చు, 20 ఏళ్ళలో చేయొచ్చు, బోన్ సపోర్ట్ చేస్తే 40 ఏళ్ళలో చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎలైనర్ కూడా అంతే. ఏజ్ వాళ్ళకైనా కూడా ఇలాంటి లోపాలంటే చక్కగా తీసి పెట్టుకున్న సన్నటి ట్రే పక్క మనిషి కూడా కనిపించకుండా పెట్టుకుంటే చాలు, మీ ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది. క్లిప్పుల ట్రీట్మెంట్కి ప్రతి నెల మీరు చెకప్కి రావాలి, ఎలైనర్కి రానవసరం లేదు. ఒక్కసారి స్టార్టింగ్లో వచ్చి మీ మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్తే చాలు, ఆ ట్రేస్ అనేవి నేరుగా మీకు డోర్ డెలివరీ అవుతాయి. మళ్ళీ మీరు 5 నెలలకో 6 నెలలకో 8 నెలలకో ఒకసారి రావచ్చు. అందుకే బయట రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళు కానీ విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఎలైనర్స్ని ప్రిఫర్ చేసి ఆ ట్రేస్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళకు ఉండే లోపం ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. క్లిప్పులు నోట్లో అతికించి ఉంటాయి కాబట్టి తినడం కొంచెం కష్టమవుతుంది. గట్టివి కొరకద్దు, గట్టివి నమలద్దు అని చెప్తాము. అలానే లిక్విడ్ డైట్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. ఎలైనర్స్లో అలాంటి అవసరమే లేదు. క్లిప్ తీసి పక్కన పెట్టి మీకు నచ్చింది మీరు తినేసి మళ్ళీ దాన్ని వేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఉన్నా, ఆన్ స్క్రీన్ జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నా, లేకపోతే ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉన్నా, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా, ఆఫీస్లో ఉద్యోగాల్లో ఉన్నా క్లిప్పులు పెట్టుకోవడానికి ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏజ్ వల్ల, వాళ్ళ పొజిషన్ వల్ల. ఎలైనర్ విషయంలో అలాంటి సమస్య లేదు. మీరు అది పెట్టుకున్న సన్న ట్రే చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా థిన్గా ఉంటుంది, రిమూవబుల్ కాబట్టి అది పెట్టుకొని మీరు ఏ ఏజ్లో అన్నా ఏ పనన్నా చేసుకోవచ్చు. అక్కడికి న్యూస్ రీడింగ్ కూడా చేయొచ్చు ఆన్ స్క్రీన్ యాంకర్స్ లాంటి వాళ్ళు. ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎలైనర్స్ అనేవి పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాము. 125 క్లినిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది. ఎటువంటి ఫెయిల్యూర్స్ ఉండవు. 100కి 100%, మిగతా ట్రీట్మెంట్స్లో 95% అష్యూరెన్స్ ఇస్తే ఎలైనర్స్లో 100% అష్యూరెన్స్ ఇస్తాము. ఎందుకంటే ఇది పార్త సొంత మ్యానుఫ్యాక్చరింగ్, పార్త ఎలైనర్స్ కాబట్టి. ఇంకా అడ్వాన్స్డ్ కావాలన్నా ఇన్విజిలైన్ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎలైనర్స్ని కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాము. అన్ని బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. మీకు దీని గురించి డిస్కస్ చేయాలన్నా, ఇంకా మరింత డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కావాలన్నా మీరు కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడవచ్చు, ఇది దగ్గరకు ఉండే బ్రాంచ్కి రావచ్చు. ఓకే, చాలామందికి పళ్ళు పుచ్చుతుంటాయి. అసలు పళ్ళు ఎందుకు పుచ్చుతాయండి? దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ఎస్, పళ్ళు పుచ్చిపోవడం అనేది సింపుల్ ప్రాబ్లంలా కనిపించినప్పటికీ కూడా మేజర్ ప్రాబ్లం అది. మన నోట్లో లైఫ్ టైం ఉండాల్సిన మన గట్టి పన్ను పోవడానికి కూడా పన్ను పుచ్చుకోవడమే కారణం. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలో కనిపించే కామన్ ప్రాబ్లం పళ్ళు పుచ్చిపోవడం. చాలా, కానీ పళ్ళు పుచ్చిపోవడానికి కూడా చాలా సింపుల్ అండి. పన్ను తెల్లగా ఉండాలి కదా. మీరు పళ్ళు తోముకునేటప్పుడు అద్దం చూసుకొని బ్రష్ చేసుకోండి. ఒక నల్ల మచ్చలాగా మీకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి ఫిల్లింగ్ చేయించుకోండి వెంటనే. ఐ ఇన్సిస్ట్, మీరు వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ వెంటనే. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు అటెండ్ యువర్ ప్రాబ్లమ్. అప్పుడేమవుద్దంటే మీకు 5 నిమిషాల్లో ట్రీట్మెంట్ అయిపోద్ది. ఆ నల్లటి పార్ట్ తీసేస్తాము, ఫిల్లింగ్ పెడతాము, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. లేదు, మీరు నోటీస్ చేయలేదు, ఇన్ కేస్ అది లోపలంతా వెళ్ళిపోయింది, ఫుడ్ అంతా ఇరుక్కుతుంది, గొయ్యలా అయిపోయింది, అయినా కూడా మళ్ళీ వెంటనే మీరు అటెండ్ చేస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఈజ్ అ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్. అది చేసుకొని పైన క్యాప్ వేసుకున్నారనుకోండి,
అంతే. ఎంత బ్యూటిఫుల్గా మీ పన్ను మళ్ళీ నార్మల్ పన్నులా ఉంటుంది, మామూలుగా తినచ్చు, మీ సొంత పన్ను మీకు సేవ్ అయిపోతుంది. ఇలా మీరు వదిలిపెట్టారు, ట్రీట్మెంట్ చేయలేదు, గట్టి పన్ను, లైఫ్ టైం ఉండాల్సిన పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. అదొక్కటే విరిగిపోతుందా, దాని ఇన్ఫెక్షన్ మిగతా పక్కన ఉండే పళ్ళన్నిటికీ పాకించేస్తుంది, అక్కడితో ఆగిపోతుందా, మీరు అన్నం తినేటప్పుడు అదే పళ్ళతో నమ్ములుతారు కాబట్టి కడుపులోకి కూడా ఇన్ఫెక్షన్ వెళ్తుంది. సో చిన్న సమస్యని అనవసరంగా మనం అటెండ్ చేసుకోకుండా మేజర్ కాంప్లికేషన్కి దారితీస్తాము, పళ్ళను పోగొట్టుకుంటాము, ఇన్ఫెక్షన్ కడుపులోకి కూడా పంపిస్తాము. చిన్నపిల్లలకి పుచ్చుపళ్ళు ఉన్నాయని అశ్రద్ధ చేస్తారు చాలామంది. దట్స్ ఎ మేజర్ బ్లండర్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు డూ. అదే తప్పు అండి, అలా చేయొద్దు. పిల్లలకు కూడా జబ్బే అది, నోట్లోకి వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు తినలేరు, వాళ్ళకి నొప్పి వస్తుంటుంది. పళ్ళు ఎక్కడైనా పిల్ల బిడ్డలు ఎవరికైనా నల్లగా కనిపెడితే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకురండి, ఫిల్లింగ్స్ పెడతారు. మీరు వెంటనే అటెండ్ చేస్తే చాలా ఈజీ బిడ్డలకి ట్రీట్మెంట్ చేయడం. మీరు లేట్ చేస్తే పెద్దవాళ్ళకి లాగే రూట్ కెనాల్స్ అంటారు, వాళ్ళకి చేసేది పల్పెక్టమీ, పల్పౌటమీ అంటారు. అట్లాంటివి చేయడం వల్ల పన్ను సేవ్ అవుతుంది, పిల్లలు ఇన్ఫెక్షన్ ఫ్రీ ఉంటారు. సో అశ్రద్ధ చేయకూడదు. డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ రియల్లీ డేంజర్, వెరీ ఈజీ, అండ్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ రియల్లీ డేంజరస్. వాటిని అశ్రద్ధ చేయడం వల్ల సమస్య మన చేతిలో మనం పెంచుకుంటాం తప్ప తగ్గించే అవకాశమే లేదు. పైపెచ్చి కడుపులోకి తీసుకుని శరీరం అంతా ఇన్ఫెక్ట్ చేసుకుంటాం మన చేతులారా. ఓకే, చాలా మందికి పళ్ళు అరిగిపోతుంటాయి, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి? 100% ఉంటుందండి. పళ్ళు అరిగిపోవడం ఇంకొక మేజర్ సమస్య అందరూ ఫేస్ చేసేది. పళ్ళు ఎప్పుడు అరిగిపోతాయి, మనం నిద్రలో, చాలామందికి నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది అది. కానీ జనరల్ రీజన్ మనం చూసేది అంటే పళ్ళు తుంకునే విధానం తెలియకపోవడం వల్ల, సింపుల్ బ్రషింగ్ టెక్నిక్ ఫాల్ట్ చేయడం వల్లే పళ్ళు అనేవి అరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ అదిమి పెట్టి తోమడం, హార్డ్ బ్రషెస్ యూస్ చేయడం, ఎక్కువ సేపు పళ్ళు తోమడం లాంటివి చేయడం వల్ల పళ్ళు అనేవి అరిగిపోతూ ఉంటాయి. మనకు పళ్ళు లేకపోతే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అంటే నమిలి తినలేకపోవడం, మొహం తొందరగా జారిపోవడం, చూడటానికి అపీరెన్స్ సరిగా లేకపోవడం, మాటలు తొస్సి రావడం, ఇవన్నీ ఎలాంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ పళ్ళు లేని వాళ్ళకు ఉంటాయో, పళ్ళు సగం సగం అరిగిపోయిన వాళ్ళకు కూడా ఈక్వల్లీ అవే సమస్యలు ఉంటాయి. కాకపోతే ఇందులో ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాలి. అరిగిపోయిన వాళ్ళ పళ్ళు వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అవే పళ్ళని ఫుల్ మోత రీహాబిలిటేషన్ చేసుకుంటే మన సొంత పళ్ళే మనకు ఉంటాయి, పైగా ఈ సమస్యలన్నీ మనం ఓవర్కమ్ అయిపోవచ్చు. సో అరిగిపోయిన పళ్ళని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటి, ఇంకా చిగురు మంద, చిగురు లెవెల్కి అవి మొత్తం పోయినాయి అనుకోండి, అన్నీ తీసేసి అన్ని ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాలి. మీరు పళ్ళు అరిగిపోతున్నాయని రియలైజ్ అయ్యి టైంకి ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ లాంటి ట్రీట్మెంట్ ద్వారా జరిగే మంచి ఏంటంటే పళ్ళు అరిగిపోవడం ఆపేయచ్చు. అక్కడితో మన సొంత పళ్ళనే మన లైఫ్ టైం ఇంకో 20 ఇయర్స్ వాటి లైఫ్ని పెంచుకోవచ్చు. అలాగే వాటికి మళ్ళీ నమిలి తినే సామర్థ్యాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడైతే లెంత్ పెంచుతామో మన ఫేషియల్ మజిల్స్, ఫేషియల్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది, స్పీచ్ పెరుగుతుంది, బాగా తింటాం కాబట్టి ఎనర్జెటిక్గా హెల్దీగా ఉంటాం. సో అరిగిపోయిన పళ్ళు అనేవి చాలా చిన్న సమస్య, అటెండ్ చేయకపోతే అది మేజర్ సమస్యగా మారుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.